దేశంలో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు మిత్రపక్షం నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ నేతల పోరాటం ట్విట్టర్ కే పరిమితమైందని, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయటం ఆ పార్టీకి చేత కావటం లేదన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీని ఢీకొట్టే సత్తా టీఎంసీకే ఉందన్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ ను పరోక్షంగా టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ బలాన్ని రాహుల్ గాంధీ అవగాహన చేసుకోలేకపోతున్నారని, ఇదే ఆయన ప్రధాన సమస్య అంటూ తేల్చేశారు. ఒకసారి ప్రశాంత్ కిషోర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Going to be the center of the Indian polity, whether they win, whether they lose, like it was for first 40 years for Congress. BJP is going nowhere. Once you secure 30% plus vote at India level, you are not going away in a hurry. So do not ever get into this trap that people are getting angry and they will throw away Modi. Maybe they will throw away Modi, but BJP is not going anywhere. They are going to be here. You have to fight it out for next many decades. It's not going in a hurry. So don't, that is where the problem lies with Rahul Gandhi probably. He thinks it's just a matter of time when people will throw him away. That's not right. నాగేశ్వర్ గారు, ఏంటి ఏ విధంగా చూడాలి ప్రధాని మోడీ బలాన్ని? ఇప్పటికీ రాహుల్ గాంధీ అవగాహన చేసుకోలేకపోతున్నారా? ఇటు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు కానివ్వండి, అటువైపు మమతా వ్యాఖ్యలు కానివ్వండి, ఏ విధంగా చూడాలి? ఇద్దరి వ్యాఖ్యలు ఒకే రకం. మమతా బెనర్జీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కన్సల్టెంట్ గా పనిచేయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక కూడా కన్సల్టెంట్ గా ఉన్నట్లున్నారు. ఎందుకంటే ఆయన ఇటీవల భవానీపూర్ లో మమతా బెనర్జీ పోటీ చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ తన ఓటు హక్కును కూడా బీహార్ నుంచి బెంగాల్ కు మార్చుకున్నాడు. సో ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా మమతా బెనర్జీ ఆస్థాన విద్వాంసుడు. సో వీరిద్దరి లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి, మోడీ ఓడిపోవాలి, కాంగ్రెస్ బలహీనపడాలి. రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒక్క మోడీ ఓడిపోవడం లక్ష్యం ఒకటే కాదు. మోడీ ఓడిపోయి కాంగ్రెస్ బలహీనపడితే మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి అవుతారు. అందుకే రాహుల్ గాంధీని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఒక దీనివల్ల ఒక విమర్శకుడు ఏమనుకుంటున్నా అంటే, అసలు బీజేపీకి మమతాకి ఒక అండర్స్టాండింగ్ కుదిరింది, అందుకే మీరు గమనించండి ఈ మధ్య సిబిఐ కేసులు అవన్నీ ఆగిపోయాయి, ఈడీ అవన్నీ ఆగిపోయి ఎన్నికలకు ముందు ఎంత అడావుడు జరిగింది, శారదా స్కామ్, నారదా స్కామ్లు మొత్తం ఆగిపోయాయి. కారణం ఏంటంటే బీజేపీకి తృణమూలకు కుదిరిన ఒప్పందం ఏంటంటే, ఉంటే బీజేపీ ఉండాలి, లేదంటే కాంగ్రెస్ రావద్దు. కాంగ్రెస్ ను బలహీనపరిచే పని ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ తీసుకుంది. తీసుకున్న అస్థానంలో సుష్మితా దేవ్, ఎడమ్ ఫెలారో, గోవాల మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల కమలాపతి త్రిపాఠి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచి, ఇలా తృణమూల్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ నాయకులు చేరడం మొదలయ్యాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో బెంగాల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు కంటెస్టే కాదు. అయినా కూడా మమతా బెనర్జీ ఎందుకు కాంగ్రెస్ టార్గెట్ ఇస్తుంది? మీరు బీజేపీ టార్గెట్ చేయాల్సింది కదా, ప్రత్యర్థి బీజేపీ, కానీ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది. అంటే ఏంటి సందేశం? కాంగ్రెస్ వీక్ అయితే తప్ప తనకు ప్రధానమంత్రి పదవి రాదు. కాంగ్రెస్ వీక్ అయి మరి మోడీని ఎలా ఓడిస్తుందని అవగాహన ఉండడం లేదు. కాంగ్రెస్ బలహీన పడ్డ రోజు మోడీని ఓడించడం సాధ్యం కాదు. అంతే కదా. ఎందుకు సాధ్యం కాదు అంటే, బెంగాల్ లో ఉన్న 42 సీట్లే, బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ 2014లో 34 సీట్లు వచ్చాయి మమతా బెనర్జీకి. పోనీ అన్ని 42 వచ్చింది అనుకుందాం. ఇక ఈమె గోవా, త్రిపుర, మేఘాలయాల్లో కూడా కాంగ్రెస్ బలహీనపరిచి బలం పెంచుకోవాలని చూస్తుంది. ఆడ ఉన్నాయే రెండు మూడు రాష్ట్రాలు కలిపి 6 సీట్లు, 48 అయింది. అస్సాం లో కూడా కాంగ్రెస్ బలహీనపరిచి పెరగాలని చూస్తుంది, పెరిగింది అనుకుందాం. బెంగాల్ పార్టీకి అస్సాం లో ఎన్ని సీట్లలో బలం ఉంటది? ఒక బరక్వాలి బెంగాలీలు ఉన్న ప్రాంతంలో ఉంటుంది, అవి 2-3 సీట్లు. అంటే 50 సీట్లు దాటి తృణమూల కాంగ్రెస్ స్కోప్ లేదు. అదే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి 200 సీట్లలో ప్రత్యర్థి. సో ఏ రకంగా తృణమూల కాంగ్రెస్ కాంగ్రెస్ బలహీన ప్రతి మోడీకి ప్రత్యామ్నాయం అవుతుంది? ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అందువల్ల మరి ఎవరి ప్రయోజనాలు కాపాడుతుంది అన్న ప్రశ్న వస్తుంది కదా. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ బలహీనతలు ఉన్నాయి కనుకనే మోడీ బలంగా ఉన్నాడు, అందులో అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ ని ఇంకా బలహీనపరచడం ద్వారా మోడీని ఓడిస్తామని మమతా బెనర్జీ అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇక ప్రశాంత్ కిషోర్ అన్నమాట నిజం. ప్రశాంత్ కిషోర్ అన్నది ఏంటంటే, రాహుల్ గాంధీకి అర్థం కావాలి, ఇక బీజేపీ పని అయిపోయింది అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీ మరి ఈయనకి ఎప్పుడు చెప్పిండు బీజేపీ పని అయిపోయింది అని? రాహుల్ గాంధీ ఎక్కడైపోయాడు? బీజేపీ పని అయిపోయింది, ఇక బీజేపీ దేశ రాజకీయాలు ఉండదు అని చెప్పిందా?
అవును కదా, రాహుల్ గాంధీ ఒకవేళ అలా అనుకున్నది భ్రమే, ప్రశాంత్ కిషోర్ అన్నది కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒకవేళ ఓడినా, ఓడుతో లేదో తెలియదు, ఓడినా కూడా బీజేపీ హియర్ టు స్టే. అందుకే కదా అది 30% పైన దేశంలో ఓటింగ్ ఉన్న పార్టీ ఎట్లా వెళ్ళిపోతుంది. అంతే కదా, ఇప్పుడు కాంగ్రెస్ 40 ఏళ్ళు పట్టింది స్వాతంత్రానంతరం, 40 ఏళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్ బలహీన పడ్డదే కానీ పోలే కదా. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుదాం అనుకున్నాడు, కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒప్పందం కుదరలేదు. కుదరకపోయే వరకు ఇప్పుడు అటాక్ చేస్తున్నాడు, అందరూ తెలుసు కదా ఇది ఓపెన్ గానే. ఓకే, ఏమడిగాడట ప్రశాంత్ కిషోర్, నాకు డైరెక్ట్ గా కాంగ్రెస్ లో టాప్ లీడర్షిప్ లో ఉండాలి, కండిషన్ 1, లాటరల్ ఎంట్రీ అంటుంది. దీన్ని చాలా మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు, దాంతో రాహుల్ గాంధీకి ఇబ్బంది అయింది. పోనీ ఒకటే కండిషన్ అయితే ఒప్పుకున్నట్టు, రెండో కండిషన్ ఏం పెట్టాడట అంటే సిడబ్ల్యూసిని కాంగ్రెస్ మొత్తం యంత్రాంగాన్ని నేను పునర్వ్యవస్థీకరిస్తా, నాకు ఫ్రీ హ్యాండ్ ఉండాలి, అంటే రాహుల్ గాంధీ పక్కన కూర్చొని మొత్తం చేసుకోవాలి. ఇది రాహుల్ గాంధీ ఎందుకు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్. అంతే అంతే కదా. ఇక మూడోది ఏంటంటే, రేపు రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంబంధం లేదు, నేను 2024 లోక్సభ ఎన్నికల గురించి ఆలోచిస్తానట. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ గా పంజాబ్ గెలవాలి, ఉత్తరప్రదేశ్ లో పెంచుకోవాలి, అది వదిలేదు ఎప్పుడు 24 కంటే సాధ్యం కాదు కదా. సో ఈ కారణాలు తెస్తే ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి, దాంతో ఇప్పుడు ఆయన అటాకింగ్ మొదలు పెట్టాడు. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు అనాలిసిస్ లో విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ ఎన్టీవీ న్యూస్.